మించిన దైవమే లేదు, తల్లిని మించిన దైవమే లేదు. బయలుదేరదామా, కూర్చున్నావా? మనం చాలా దూరం వెళ్ళాలి. మీరు చెప్పాల్సింది చాలా ఉంది గురు. ఆడ మా ఊళ్ళ పిల్లయింది, పక్కన రాజు కొడుకైంది, ఈ తిరకాసేందో కోతంత తెలిసేదెత్తు చెప్పండి గురు. మన దారిని మనం పోదాం పదరా. అదే లాభం లేదు గురు గారు, నేను అడిగిన దానికల్లా సమాధానం చెప్తానంటేనే వచ్చా, లేకపోతే నేను వెళ్ళిపోతా. భలే వాడి దొరికావురా. భూపతి చంపితి మగండు భూరి భుజంగము చేత చచ్చే నేనాపద చెంది చెంది ఉదయార్కుని పట్టణమేగి వేశ్యనై పాపము గట్టుకుంటి అట పట్టి విటుండై రాగజూచి సంతాపము చెంది అగ్నిపడి దగ్ధముగా కిటు. ఇది అమాయకురాలి అమరగాథ నాయన. అయితే తప్పగా వినాల్సిందే. విను నాయన. అనగా అనగా కళింగ దేశాన్ని కామవర్ధనుడనే భూపతి పాలించే రోజుల్లో అక్కడికి దగ్గరగా ఉన్న అడవిలో ఒక కన్నె పిల్ల, పరుగులు తీసే వయస్సు, నదురు బెదురు లేని మనస్సు. కొంగు తొలగింది, పైరు గాలి వీచింది, బయట కొంగు తొలగింది, నన్ను నేనే మరచిపోతినే. ఓ చెలియ కన్నె మనసు వింత చూడవే. పైరు గాలి వీచింది, బయట కొంగు తొలగింది, నన్ను నేనే మరచిపోతినే. ఓ చెలియ కన్నె మనసు వింత చూడవే. ఒదిగి ఒదిగి నవ్వుకున్నదే,
చెలియా పైరుగాలి వీచింది బయట కొంగు తొలగింది నన్ను నేనే మరచిపోతినే ఓ చెలియా కన్నె మనసు వింత చూడవే పైరుగాలి వీచింది బయట కొంగు తొలగింది నన్ను నేనే మరచిపోతినే ఓ చెలియా కన్నె మనసు వింత చూడవే తప్పించుకోగలవే పెంచుదాను ఇప్పుడే వంట ఈ కళింగ భూపతి తలుచుకుంటే నీ తల్లోని జేజమ్మ లాంటి వాళ్ళే లొంగిపోయారు నువ్వేవి ఏమిటా చిందులు శివ కళ్ళెర్ర చేస్తే నువ్వు ఇంకా అందంగా కనబడుతున్నావే మర్యాదగా లొంగకపోతే మళ్ళించుకునే మార్గం మాకు ఉండనే ఉంది ఇక నా బారి నుండి తప్పించుకోలేదు ఎంత పొగరు నీ అంతు తెలుస్తాను Thank you.
ప్రభువుని హత్య చేసి పారిపోదాం అనుకున్నావా? ఎంత కంట కావరం చూస్తారే, పట్టుకోండి. దత్తమల్లారా, పంపించండి. అంతకంటే వాళ్ళేం చేస్తారు? చేతనైతే నువ్వే చూడు. నీ ప్రతాపం ఆడదాని మీద కాదు, ఇప్పుడు చూపించు. నీకు పేచి ఎందుకు వచ్చింది? నాకు కళ్యాణ యోగం అయిన తర్వాత మహారాజ యోగం పడుతుందని మా వాడి నమ్మకం. నమ్మకం ఏమిటి? మూడు బొంకులా మీ ముఖాన్ని రాసుంటే. నువ్వు ఆగబయ్యా, చూసావా చూసావా, ఇలా వాకులు చవాకులు వాగటం, చచ్చేటట్టు చంప దెబ్బలు తినటం మా వాడికి అలవాటు. అయితే సరే, ఈ మహారాజు అంటే అసలే నాకు మంట. మంట మనసులో ఉంచి కత్తిలాగు. మిత్రమా, ఇంటి దగ్గర పడదామా? మరి నువ్వు ఎక్కడికి వెళ్తావు? అదే తెలియడం లేదు. అయితే ఆవిడ మన వెంటే. అమ్మో, మా భర్త నేను రాను. మళ్ళీ భట్లు వస్తే అంత సచ్చారుగా. వచ్చిన వాళ్ళు సచ్చారు సరే, రాకుండా కోట్లో ఉన్నాడు వాళ్ళు రారేమిటి? ఈ పాటికి సగం దూరం వచ్చా. అయితే ఎలా మరి? అయితే అపాయం ఉన్న చోటి కంటే రక్షణ ఉన్న చోటికి చేరటం ఎందుకైనా మంచిది. అవునవునవును, అందు ఈకు బ్రతకాలని ఉంటే మాతో రావడం మంచిది. ఏమంటా? మౌనం అర్ధాంగీకారమే. ఆడమౌను పూర్ణాంగీకారమే. అయితే ఇంకే రా. అయితే ఆగ్నిస్తుందా? కలా ఆవిడికా నీకా? నీకును. వెళ్ళి కాసేపు పడిపట్టరా. అయితే ఇంకే పదా. నేనా ఈ అడవిలో నాకు భయం. ఏ కొమ్మా, పళ్ళు ఇచ్చి, పళ్ళు ఇవ్వకపోతే నీ పళ్ళు రానుకొడతాను. నీ పళ్ళు ఎవరు కావాలి? పులుపు రొడ్డు అబ్బా. ఏ
అమ్మాయి ఎక్కడ? అమ్మాయి అవును, ఎక్కడికి వెళ్ళింది? నీతో రాలేదా? రాతోనా? రాలేదే. అయినా అడవ పెట్టి ఎగిరిపోదనుకోవడం మందే పొరపాటు. అటువంటిది అయితే మన వెంట ఎందుకు వస్తుంది? ఎక్కడికి పోయి ఉంటుంది? ఎక్కడికైనా పోవచ్చు, ఎందుకైనా పోవచ్చు, అయినా కాసేపు చూద్దాం. అరే గణపతి. గణపతి కాదయ్యా, గుణపతి వెంటనే నువ్వు. సరే గాని ఎందుకైనా మంచిది, మనం చెరువుకు వైపు వెళ్ళి వెతుకుదాం. అదే పొరపాటు. ఆవిడ మూడో వైపు నుంచి వచ్చి మన కోసం నాలుగో వైపు వెళితే ఆవిడ కోసం మనం, మన కోసం ఆవిడే, ఆవిడ కోసం మనం, మన కోసం ఆవిడే, వెతుక్కోవడంలోనే తల్లారు. అయితే నేను వెళ్ళి చూసొస్తాను, నువ్వు అందాక ఇక్కడే ఉంది. అదే ఉత్తమం. నీ కళ్ళతో చూస్తే నీ మనసు శాంతి ఉంటుంది, నా కాళ్ళకు శ్రమ తగ్గుతుంది. నువ్వు గణపతివి కదరా, ఒట్టి గణపతివి. ఇంకో పండు ఇక్కడ పెడుతున్నాను, జాగ్రత్త, ఆరగించు, ఇప్పుడే వస్తా. మావాడు తన నీడను చూసి తానే బెదురుతాడు. నువ్వు అసలు నీడ లేకుండానే బెదిరిపోయావే. ఇక్కడ పోతా పొడి తిరగకుండా. ఇదిగో తినబండు, పర్వాలేదు. అన్ని మీరే తినేశారా? ఎరా, నువ్వు మీకు తినలేదా? ఎడుతున్నావు. అల్లాడి ఆకులు వేశారు, తినలేక ఊచేశారు. కడుపు ఆకలే మంట. ఎవరెవరే కడుపు కాలి కన్ను మూసావు, ఇదిగో నీ మాట. వావులు వేసే స్వాములకి పచ్చగడ్డి పలహారం అన్నట్టు ఈ చిన్న మామిడి పిందా. ఒరే గణపతి, అంత స్వామికైనా ఇంతే రా పత్రి, ఇదిగో తీసుకో నీ మాట, దక్కింది చాలు. నా పేరు గుణపతి. తిండి గడిచేది గణపతి కదరా, గణపతి పోరా తినరా. ఇక నన్ను ఇంట్లో ఏం జిడ్డు లేదు. పచ్చగడ్డే పట్టి మంచం, ఆకాశమే చాందని. రే గణపతి పడుకోరా నాయన. ఓహో, పచ్చి మామిడికాయ కంటే పచ్చగడ్డే బాగుంది.
ఆశించే మోహనమూర్తిని నీవే. ఓహో యువరాణి, ఓహో అలివేణి, ఉల్లములోని ఊయలలుగే ఊహాసుందరి నీవే. ఉల్లములోని ఊయలలుగే ఊహాసుందరి నీవే. ఓహో యువరాణి. కదలే అందాల కలలే నీ రూపములో నిలిచెనులే. నాలోన కదలే అందాల కలలే నీ రూపములో నిలిచెనులే. జగముల నేలే రాణివి నీవని, జగముల నేలే రాణివి నీవని, గగనవాణియే పలికెనులే. ఓహో యువరాణి. మనసైన వధువు అనురాగ మధు నన్ను చేరెనులే ఈ వేళ. మనసైన వధువు అనురాగ మధు నన్ను చేరెనులే ఈ వేళ. సురభాబినులే శిరసులు వంచే సుందరి వీవే ప్రియురాల. ఓహో యువరాణి, ఉల్లములోని ఊయలలుగే ఊహాసుందరి నీవే. ఓహో యువరాణి, ఓహో అలివేణి. వివాహ విషయం కూడా ఇవాళే తేల్చండి అమ్మా. నాన్నగారు మీ నన్నంగా వెళ్ళి ఇప్పుడా రావడం కన్నవారి మనసు ఎంత తలగిల్లిపోతుందో ఆలోచించావా? అందుకే సరాసరి ఇక్కడికే వచ్చాను నాన్నగారు. జయచంద్ర, మరికొన్ని రాకుమార్తెల చిత్రపటాలు వచ్చాయి. ఈమె మా అందరికీ నచ్చింది చూడు. నాన్నగారు, నేను చూడవలసిన వ్యవహారాలు, చేయవలసిన రాజకార్యాలు చాలా ఉన్నాయి. వస్తాను. విషయాలుగా ధోరణి రేపు యువరాజు గారు ఏదో ఊహాసుందరిని సృజించుకుని ఆమె కోసం ఎదురు చూస్తున్నారేమోనని ఆ విషయం మేము తెలుస్తాం. Thank you.
ఎవతది అందాక వచ్చింది ఎవరు మహాబుజారం నీ లెక్క తప్పు నన్ను చెప్పనే పైకే చెప్పు మరేం ప్రమాదం లేదు పర్వం అంటే మహాప్రమాదం యువరాజు గారా గోళ చేయకు గోళకు చెవులుంటాయి ఎక్కడ పెట్టారు అడవి సరుక నీకేమైనా మతిపోయిందా నాకేమిటి ఆమె చూడగానే యువరాజు గారు మతే పోయింది మరో ముఖ్య విషయం నీతో అసలు విషయం రవ్వంతా ఆర్భాటం కొండంత త్వరగా తేల్చు ఏం లేదు రాజులు మహారాజులు అంటే ఆమెకు మంట జయచంద్రుడే యువరాజని ఆమెకు తెలియదు ఇవల్ల గాని దాసీర్ వల్ల గాని ఈ విషయం ఆమెకు తెలియకూడదు గొప్ప చిక్కేనే మరో ముఖ్య విషయం ఈ గుట్టు రట్టయిందో ఈ మెడ మీద ఈ తలకాయ ఉండదు నువ్వు నాకుండవు తర్వాత నీ ఇష్టం నా అదృష్టం కలకు నువ్వు కనబడబట్టే కాలు తెరిపోయి ఒళ్ళు తురిపోయింది చంప చెల్లమంటే సరే సరదా ఇవి చేతులు కావు నీకేమైనా మతిపోయిందా ఇవి చంపలు కావు ఊరిన గంపలు చిలకడ దుంపలు ఎలా ఉంది ఏడ్చినట్టుంది మీ వర్ణన వర్ణన కాదు మన అడవి పిల్ల ఎలా ఉంది అని ఆవిడ అడిగా కొరకరాని కొయ్య ఏ మంచిదేనే ఏం మంచి కామంచి నా దుంప తెలిసి దూపం వేసింది చెప్తే విందు చేయి చేసుకున్నావంటే ఇంతకీ ఏం చేశావు ఏం చేస్తాను ఆ శ్రీవారికి అప్పగించాను మీ తిప్పన మీరు పడండి అని కాళీ కరాళి మహాకాళి మాధోలికి రాకుని కాళి మా పైన సోకిన ప్రాణముల పైన అద్దంలో చూసుకోరా వద్దు నీకంతా కొత్త గంగిరి ద్వేషం నేను వేయను వేయంటే ఇలా నేర్చుకోవాలి నా వల్ల కాదు ఆట లేకపోయినా తినాలి పాలేకపోయినా బాగుందనాలి అది నాగరికత వాళ్ళకి నీ కోసం కత్తులతో తిరుగుతున్నారు కనపడితే పొడి చేస్తారు ఇగో చూడు ఇలా మారటం కూడా నీ మంచిది అందరూ పుట్టగా నేర్చుకొస్తారా ఇలా గడిపి పిల్లలు ఉంటే చాచా చాచా చా నిన్ను ఎవరు పెళ్లి చేసుకోరు పెళ్లి పెట్టాకుండా ఉండిపోతావా పోని నా కోసమే చెయ్యి నీ కోసం నిప్పులో దూకమన్నా దూకుతా అలా చెప్పు అయితే నీ చెప్పినట్టు తినాలి చెయ్యమన్నట్టల్లా చెయ్యాలి సరేనా అలా రాదు సరస్వతి నమస్తుభ్యం సరస్వతి నమస్ నమస్ నమస్తుభ్యం 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 విద్యారంభం కరిష్యామి అలా కాదు ఏది వాయించు తరికిట 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 తరికిట
పుట్టానని కోపం వచ్చింది. ఆటలో అడుగు తప్పికి ఏ గురువు గారికైనా ఆగ్రహం వస్తుంది. కళారాధనలు పరాకు పనికిరాదు. అయ్యగారు ఆవిడకి నేర్పుతున్నారు కదా, నేను నీకు నేర్పకపోతే నేర్చుకోవాల్సిన కర్మ పట్టింది. కత్తుల సూరయ్య కూతురంటే ఏమనుకున్నావు? మా వాడ యోగులందరికీ అదురు తెలుసా? ఆ మాట ముందే చెప్తే నీ జోలికి రానుగా. ఇదిగో ఇలా సంతోషాలు ఏది పట్టుకో. ఏమిట్రా ఏడుస్తున్నావు? ఇదిగో నువ్వు గణపతిలా కదలకుండా నుంచో, లేకపోతే తలకాయి మామిడికాయలా ఎగిరిపోతుంది. ఒకటి రెండు ఎంత సుందరంగా ఉంది ఈ గుర్రమా ఇది గణపతి. మళ్ళీ చిత్రపటాలని మంత్రి గారు నచ్చిన పిల్లను యువరాజు తెచ్చుకుంటా అన్నాడుగా. ఆ మాట అని ఏడాదైనా ఆ వాళ్ళకమే కనిపించడం లేదు. మందిరంలో కూడా తరచు కనిపించడం లేదు ప్రభు. అసలు వివాహ యోగం ఉందో లేదో నాకు అనుమానంగా ఉంది. ఉంది మహారాజా, ఉంది. యువరాజు గారు తప్పక పెళ్ళాడతారు. ఎప్పుడు ఎవరిని? అదే పులందరాజ్యంలో విద్యానగర్ రాకుమారిని. అయితే అయినా ఆ సంగతి నీకెలా తెలుసు? రాజుగారు వారమ్మాయి యాత్రాభోగంగా పెడుతూ మన వసంత మండపంలో విడిది ఏర్పాటు చేశారు. సమయానికి యువరాజు గారు అక్కడే ఉన్నారుగా. వారే అన్ని ఏర్పాట్లు స్వయంగా చక్కబెట్టారు. అప్పుడే అమ్మాయి గారిని అబ్బాయి గారు చూడడం, చూపుల్లో మాటలు కలవడం, మాటల్లో మనసులు కలవడం, అమ్మాయికి అబ్బాయి నచ్చడం, అబ్బాయికి అమ్మాయి నచ్చడం అంత క్షణంలో జరిగింది మహారాజా. ఎలాగైతేనే నాళ్లకు మన కోరిక ఫలించింది. మన అబ్బాయికి నచ్చిన పిల్ల దొరికింది. ఇప్పుడే వెళ్ళి చూసేద్దాం. వారిని మన మందిరానికి ఆహ్వానించడం మర్యాద దేవి. ఆ ఏర్పాట్లని నేను చేస్తాను మహారాజా. సరే పెట్టండి మహారాజా. ఒక్క మనవి. ఏమిటది? వేళ్ళో వేడి. యువరాజు గారి వివాహంతో పాటు మా వివాహం కూడా ఏర్పాటు చేసి. అలాగే రేమయ్య బ్రహ్మానందాను మహారాజా. Thank you.
రేపు మనం ఆడబోయే నాటకంలో మీలో ఒకడు మహామంత్రి, ఒకడు మహారాజు. మహారాజు? మహారాజా? ఎక్కడ? అది కాదండి, నేను మహారాజు, వీడు మహామంత్రి. మీ తుంపు దగ్గర అనవసరంగా ఆటలు కొట్టేసారు కదరా. రేపు మహారాజులు ఎదుట పడగానే నడకలో రాజతీవి, ముఖంలో గంభీరం, మనిషిలో అంతస్తు ఉట్టిపడాలి. పగటి వేషంలో మమ్మల్ని మించిన వాళ్ళు ఈ పరగణలోనే లేరండి. మా వాడు రాజు వేషం కడితే రాజులే కంగారు అయిపోయారండి. సార్ సార్ బాగానే ఉంది, కానీ కాస్త టీవీ పెంచాలి. రేపు అక్కడ ఎలాగ చేస్తారా? చంపేశారండి. నిజంగా మహారాజు గారే వచ్చారు అనుకున్నాం. అక్కడ ఎలా ఎందుకు చేస్తామండి? చూస్తారుగా మా నటనా చాతుర్యం. ఏం చూపిస్తారు చాతుర్యం? మాట దక్కించారా? యువరాజు గారు మకర కుండలాలు, ఘంటా కంకణాలు వేయిస్తారు. రంగు బయటపడిందో మీ తలలు కసక్. జాగ్రత్త. ఇతరుల విద్య దర్శించడానికి కూడా. రేపు రాజమందిరంలో అపూర్వమైన పగటి భాగవతం మనం పెడుతున్నాం. రాజమందిరానికా? నేనా? అంటే ఎలా రావాలి? నీకేం భయం? నా సంగతి మీకు తెలుసుగా, రాజమందిరానికి మనకి చాలా దూరం. అయినా సరే నేను చెప్తున్నా, అక్కడ ఏమైనా జరిగితే భారం నాది, నా కోసం. ఈ ఒక్కసారి జాగ్రత్త, చెప్పిన గ్యాప్ ఉంచుకోండి. అవన్నీ మీకే ఇస్తాను, దాని తర్వాత బుద్ధి కదా. తొందరపడిపోతున్నారు. తర్వాత భయపడండి. అదే ఏమిట్రా కూర్చోడు భోజనగా దింపాలి. సరే విజయ, సరే కూర్చోడా. అలా కాదు, మనం వేషాలేస్తాం అలాగా. ఏం భయపడదు, ధైర్యంగా ఉండాలి, అసలు రాజులాగా ఉండాలి. తెలిసిందా చెప్పండి మంత్రి. ఏమ్మా, వారెక్కడా? ప్రభువులతో మాట్లాడుతూ ఉంటారు. మరి పగటి భాగవతం ఎప్పుడు మొదలు పెడతారు? రాజదంపతులు రావడమే తరువాయి. అరుగు మహారాణి గారు. కళ్యాణమస్తు. నీ వంటి అందాల రాశి దొరకడం మా అదృష్టం తల్లి. ఆలస్యమైనా మా చిట్టి తండ్రి ఏరి కోరి బంగారు బొమ్మనే వరించాడు. మహారాజులకు స్వాగతం. అభివాదం మహారాజా, మా జన్మ చరితార్థమైనది. నా విష్ణు పృథ్వీపతి అన్నట్లు. నిశ్చితం కూర్చోండి మహారాజా.
ఈ ప్రభువులకు దైవభక్తి ఎక్కువ. యాత్రాముఖులై రావడమే దానికి తాత్కారణం. బావగారు, ఈ సంబోధన మా పూర్వ పుణ్యము. మన అదృష్టము. మా అదృష్టం కూడా యాత్రకై రావడం, మీతో బియ్యం అందుకోవడం. ఈ విధి నిలాసము మనము కీడు గుర్రాలము, కీడు బొమ్మలము. నిమిత్త మాత్రులము ఎవరో ఆడించుతూ ఉంటారు, ఆడుతూ ఉంటాం. అసలు సూత్రధారు, మీ అభిప్రాయమే మా అభిప్రాయము. మహారాజా, ఈ సంబంధం వారికి ఎంతో ఇష్టమని ప్రభువు నాతో ఎప్పుడో సెలవిచ్చారు. తథాస్తు, చిరంజీవిని పరికరించి వస్తాం. గుణపతి, ప్రభువుల మర్యాదలు గమనించు. చెత్త కొంప తీసారు, మర్యాద తద్రా. ఇదేనా రాజటీవి? ఎందుకండి కొడతారు? పొమ్మంటే పోతాం. నువ్వెంత దాస్తే మాత్రం దాగుతుందా? విషయమంతా విన్నావులే. మా అబ్బాయి మనసు అపహరించావటగా. మీ అబ్బాయా? మహారాజ్ గారు. మీ మామగారు సుందరి. సుందరి సార్థకమైన పేరు. కళాప్రియుడైన మీ కుమారుడు కళావతి అయిన కన్యకనే వరించాడు. మీ కుమారుడా నన్ను వరించాడా? మహారాణి, ఏమిటిదంతా? నాకు అయోమయంగా ఉంది. ఎందుకే నన్ను ఇక్కడ తీసుకొచ్చింది? ఈ రాజుగోలు వద్దని అప్పుడు చెప్పలే. నేను వారి అబ్బాయిని వరించానట, వారి కోడలట. ఏమిటిదంతా? ఏమిటి వేషం? భలే వేషం ఇచ్చారే. ఏ, నువ్వు వీధి భాగవతంలో? నీతో పాటే నేను, నీ వేషంతో పాటే ఈ వేషం కూడాను. ఎందుకో ఇప్పుడు చెప్పమ్మా, మా అబ్బాయి ఎవరో మెరగవా? బలా జయచంద్ర, అన్న మాట నిలబెట్టుకున్నావయ్యా. నువ్వు తెచ్చిన కన్య మాకు నచ్చింది, కళ్యాణానికి ఏర్పాటు చేయించమంటావా? వారిని అడగండి. అత్తా కోడళ్ళు అప్పుడే ఏకమయ్యారయ్యా. నాకు అక్షంతలు పడ్డాయి. దేవుడు వేసింటాటు నాకు తెలుసులే. నా మనసు మీకు తెలుసు, మీ మనసు నాకు తెలుసు. మన మనసులో ఒకటే, ప్రస్తుతం వాటి దినుసులు ఒకటే. కనుక తెల్లవారుగానే కలుసుకుందాం. లేదు, కొంచెం పొద్దుకే కలుసుకుందాం. అంతఃపురానికి రాగానే దేవి వారికి సిగ్గు ప్రబలమైనట్టుందే. ఓ, రాణిగారు అడిగారా? నేను రాణిని కాదు, నా హృదయ రాణి. ఆపండి, మీ రాజుల బుద్ధి పోనిచ్చారు కాదు, అంతా మోసం. సుందరి, ఆది నుంచి మీరు చేసింది మోసం కాదు. నేను రాజకుమారునని మీ కన్నవారిని మోసం చేశారు, పగటి భాగవతమని ఎంత నాటకం నడిపించారు. సుందరి, నీవిప్పుడు యువరాణి. ఈ యువరాణి పట్ల నేను ఎన్నడూ కోరలేదు. నన్ను బలవంతాన భారీగా స్వీకరించి నా శరీరమే స్వాధీనం చేసుకున్నాను. కాని నా మనసేనాడు నా మానవ ప్రాణాలు రక్షించిన ఒక సామాన్య వీరునికి అంకితమైపోయింది. అంతే కదా, నీకు వారి మీదే మనసైతే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఒక్క ధర్మ సందేహం ఏమీ లేదు. మాది నాటకమని నీవు గ్రహించినప్పుడు ప్రభువుల సమక్షంలో మా నాటకం ఎందుకు బట్ట బయలు చెయ్యలేదు? మాతో పాటు నువ్వు కూడా ఎందుకు వంత పాడావు? చతురులే. నీకంటే కాదులే. ఏమిటి
ఆనంద పాశపాలే స్వామి ఎక్కడో పోచి ఏ గాలి వాటుకో నేల రాలి ఏ క్రూర పాదాల క్రిందలో నరిగిపోవలసిన అడవి మల్లెకు ఎంత అదృష్టం పట్టింది స్వామి. అదృష్టం నాది, పెన్నిటిగా లభించిన నిన్ను ఎక్కడ దాచుకునేది? మనసే మంజరం చెయ్యను, కన్నులలో కాపురం ఉంచాను స్వామి. కలకాలం మీ పాదాల దగ్గర కొంచెం చోటివ్వండి, అదే నాకు చాలు. అపాయం కాదు కదా? అపాయాలను ఉపాయమే లేవే, మాట అప్పలకు లేకుండా మన్ను తిన్న పాములు అప్పడుంటారు. సోమను ప్రాతి సోమనయ్య గారు ఏం చేస్తున్నారు? పూజా బలముదు కాదు, ముందు పలహారాలు పుచిద్దా. లేవండి. లేవరు, నాకు కోపం వస్తుంది, నేను పోతున్నా. అబ్బబ్బా లేవండి, అచ్చట ముచ్చట లేకుండా ఏమిటి ముద్దు నిద్ర? బాబులా ఉన్నారా బాబు? రాత కొద్ది దొరికాడు కోతి మూడు దా మంచినీరు పాలు. ఈ పాలు కూడా పాడవడం ఎందుకు? ఎంత దాహం? సరే
పాలే. ఓహో నేనే తాగేసి ఉంటాను. ఏమిటి వాసన? అదా సంగతి, అందుకే గదంత గుమగుమలాడుతుంది. శరభాసురుని తపోభంగానికి వెళ్లిన మోహిని ఈ వరకు దాడలేదు. ఈ తామస కారణం తపస్సు కఠోర నియమమా, మోహిని అశక్తత? మాకే అర్థం కావడం లేదు. మోహిని విలాసహాసాలకు ఎంతటి మునిముత్తులైనా బందీలు కావాల్సిందే మహేంద్ర. ఏమైనా అతని తపోజ్వాలమన లోకానికి శోకకముందే, వారించడం మా కర్తవ్యం. సపరివారంగా మానవ లోకానికి వెళ్లి ఆమె కర్తవ్యాన్ని తొందరలో నిర్వర్తించమని మా మాటగా హెచ్చరించి. చెదిరింది, రేపో మాపో, అందుకేగా నిన్ను పంపించింది. అవసరమైతే నన్ను కూడా. పిచ్చి పిల్ల, చేయి మించితే చెల్లికి సహాయం చేయడమే గాని అక్కకు నీ సహాయం అవసరం రాదులే. వెళ్ళిరండి. మానవ లోకం ఎంత మనోహరమే. ఇక్కడ వింతలు వినోదాలు చూసుకుంటూనే వెళదాం. నీలి మొయిలులో ఒకటి, నీలి మొయిలులో వేరొకటి మేలి ముసుగులో, రెండు చందమామలు
కొరలు ఈరేయి వెలిగేనే అందమేల దాచుకొందువే విరబూచిన పరువాలకు తెరచాటు లేదనే రెండు కంద మామలు ఈరేయి వెలిగెనే నీలి మొయిలులో వేరొకటి మేలి ముసుగులో రెండు చంద మామలు ఈరేయి వెలిగెనే ఎవరో ఆ వనపు జంట అంతటి ప్రేమ కొన్ని జన్మల వరాల పంట ఆమెను చూసేనా ఆమె సందిక చిన్నవాడు ఆహా ఎంతటి అందగాడే చెరువుకే పోయి చూద్దాం నా కళ్ళకు గంతలు కట్టింది నా మనస్సు నువ్వెక్కడున్నది గుర్తిస్తుంది అలాగే పరీక్షిస్తారా సరే ఇప్పుడు గుర్తించమనండి ఎక్కడ దొంగలు అక్కడే గప్చీప్ వస్తున్నా దొరకవు నేను పట్టుకోలేను సరే చూస్తా దొరికేవాలేదు చెప్పు ఒప్పుకో ఓడిపోయానని ఒప్పుకో లేకపోతే ఈ కౌగిలి వేడదు విలిగింతలు చేసి పారిపోదామనే చెప్పానా లేదా ఇప్పుడైనా అంగీకరించు ఇప్పుడు దొరికిపోయా కాదు అప్పుడే దొరికిపోయా మూకరించకండి తక్కలిగింతలు పెట్టి దారిపోయి పైగా ఇదొకట
నీ తల్లో పువ్వు కూడా పెట్టాను. పువ్వా? నీకే. ఏది? ఏది? చెలి, ఏమా పారవస్యం? చిన్నవాణి కౌగలి అంత కమ్మన వేళ మించిపోతోంది. మన లోకానికి వెళదాం, బయలుదేరు. రాలేనే. కౌగిలితో పాటు కాళ్లకు బంధాలు కూడా వేశాడా? లేదే కౌముది, నీ చెలి మనసు ఆ వన్నెకాడు చిక్కించుకున్నాడే. అయితే ఇక్కడే ఉండిపోతావా? అక్కడికే తీసుకుపోదాం. అందరి మ్రానిపండి అయితే అందుకోగలిగినప్పుడు కదే సుందరి నైపుణ్యం. దేవి, ఏమిటంత తీక్షణంగా చూస్తున్నావు? మీరు నా కోసం సృజించిన సుందర లోకం ఆనందంగా, మీ మదిలో ఆశలు నా హృదయానికి వాసాలే, మీ ఊహలు నా మోహాలే, మనోహర గీతాలు వినిపిస్తున్నాయి స్వామి. దేవి, ఈ తీయని వెన్నెలని ఇలాగే నిరంతరమై ఎన్నటికీ తెల్లవారకుండా ఉంది. ఆశ్చర్యంగా ఉంది, వెతకండి. రఘు, రఘు ఎక్కడ కనిపించలేదు, అంతా వెతికించు. జాడైనా కనిపించలేదు, అంత మాయగా ఉంది. మనసైన మనోహరునికి మా కుసుమాంజలి. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? దేవలోకంలో సుందరాంగుల సందున. ఎలా వచ్చాను? తెచ్చాం. ఎందుకు? ఏమిటా ప్రశ్న? ఎందుకు తెస్తాం? అందుకే ముచ్చట పడి. నువ్వా? కాదులే, మా చెలి. అయితే మధ్య మీరెందుకు? అదే నిజమే, మధ్య మనమెందుకు? రావే. జాగ్రత్త, వస్తాం. ఈ మందిరం ఎంత అందంగా ఉంది. అంతేనా, నేను అందంగా లేనా? లేవని ఎవరన్నారు? నీకోసం ఈ మనసు చింతలు వేస్తుంది. వెయ్యని. ఏంటా పెడసరపు మాటలు? పెడసరమో లేదు, ఎడసరమో లేదు. నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చాను? ఆ వరాన పుట్టిన జవరాలు వేరొకటి ఉంది. నిజం దాచలేదు,
నువ్వు కౌగలించి ముద్దాడే నిమిషాన్ని నీ దాన్ని అయిపోయాను. ఏమిటి? నేను నిన్ను కౌగలించాను? ఎప్పుడు? గంతలు కట్టిన కళ్ళతో నీ కాంతనని. అది నా సుందరి కదా. అందుకే చెలిత కదా. మళ్ళీ ఒకసారి మనసారి కౌగిలి నీ కౌగిలిలో కలిసిపోతాను. వలచిన వలపించిన మాలో ఒక్కటిని నీ ఆశ విడిచిపెట్టు. విడవలేను. నీపై మరలు ఓపలేను. మనసు మార్చుకో. నన్ను మా లోకానికి పంపు. అదేనా కడతారు మాట? నేటికి ఏనాటికి కూడా. ప్రాణాలు మాని అలా విచారిస్తే ఏం లాభం? గర్భశోకంతోనే కడుపు నిండింది. కన్నవాళ్ళ జీవితాలను కడతీరుస్తాడనుకున్న కొడుకు మా కళ్ళ ముందే మాయమయ్యాడు. ఇదంతా మేము చేసుకున్న మహాపాపం మంత్రి గారు. అంత దైవ ఘటన ఎవరు తప్పించలేరు ప్రభు. ఏ నవదంపతుల్ని ఎడబాటు చేశాను. ఈ జన్మలో ఊరుకో తల్లి, ఊరుకో వాహిని. అనుభవం లేని జంకు మనసు ఇచ్చామని మంకు. కొన్నాళ్ళు ఎండగడితే సరి కొంగు పట్టుకునే తిరుగుతాడు. ఓ ఇక్కడ ఉన్నారా? ఏమిటిది వాహిని ఇలా ఉంది? అటు చూడు. చక్కని వాడే. ఎక్కడి నుంచి వచ్చాడు? వాహిని మెచ్చితే భూలోకం నుంచి తెచ్చాం. పిల్లాన్ని తప్ప ఇంకెవరినీ తాకడట. అంతే కదా, ఇతని తాతల వంటి వారు తలక్రందులయ్యారు. ఆ భార్యను నేను మర్పిస్తా, చిటికల మీద మర్పిస్తా, చిలకలాగా నీ పలికే పలికిస్తా, నీకే అప్పగిస్తా. అతని చెంగున కట్టుకుని తిప్పకపోతే ఈ దేవలోకానికే తలవం. సరేనా అక్క? మీరెంత మంచిగాను పిచ్చి పిల్ల.
నిన్న ఆవిడ నేడు నువ్వు ఈ లోకానికి ఇదొక వాడుక నీ వేడుకకి ఎవరు నువ్వు వేడుకునే వారికే మా చెల్లి పలుకాడదే పోనిలే నిన్ను వలచిన వాళ్ళగంటి అచ్చర మచ్చగంటి పేరు మోహిని చాలా ఉనికి ఉపాధి అన్నీ కావాలా ఎవరి కోసం అలా వెతుకుతున్నా మా చెల్లెలు ఉన్నారనా లేరులే అయినా వారు చేయవలసిన ఏముంది ఏకాంతానికి అంతరాయం తప్ప నేనున్నానుగా ఏ రసిక శేఖరులకు నేను చాలా సరసుడం అనుకున్నా మరీ ఇంత సరికొత్త నే తీర్చిదిద్దుకుంటా నన్ను మా లోకానికి పంపించు పంపకపోతే రమ్మని పిలిచే జవరాలని కాదని నీ మగసిరి ఒట్టిపోనీయకు మోహిని ఈ వ్యామోహం విడిచిపెట్టు నన్ను మనసారా ప్రేమించే భార్య నాకు నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నానే అయినా ఏకపత్ని వ్రతం మా ధర్మం ఈ జీవుడు ఎన్ని జన్మలెత్తాడో ఎందరు భార్యను మార్చాడు పిచ్చివాడు ఈ జన్మలో ఈ తెలుగు మనస్సు ఆమెకే అంకితం సుందర మా అందాల విందుల కోసం ఎందరో మహామహలు తలక్రిందులై తపస్సు చేస్తున్నారు ఆయన ఏ తపస్సు లేకుండా నీ పొందు మేము కోరుతుంటే కాదంటున్నా మగరాయడం మేము నేర్పాలా పేరాశలు చూపి నన్ను ధర్మపత్రుని చెయ్యలేదు మక్కువ లేని వారి మీద మమత మనోవ్యతకి సుందర ఈ బింకాలు నా ముందు కాదు ఈ మోహిని ఆశించదు ఆశించినది అనుభవించే వరకు విడిచిపెట్టు అవమానిత అయిన అంగన దేనికి వెనకాడదు తెలుసా ధర్మ దీక్షా పనులు కూడా దేనికి భయపడదు తెలుసుకో అంతేనా అక్షరాల ఏమిటా తొందరపడ పిచ్చిదాన నాకు తెలుసులే అది బెదిరింపే మారుతి ఏమిటి దుస్థితి మా యువరాజు కనిపించే వరకు నేనింతే నీలాగే నిత్యము బ్రహ్మచర్యం ఒక్కసారి నన్ను చూడు మగడా ఓ మగడా నీ చిక్కులన్నీ తీరి పోవును మగడా నా మగడా ఒక్కసారి నన్ను చూడు మగడా ఒక్కసారి నిన్ను చూస్తే మగువా ఓ మగువా నా చిక్కులు ఇంకా పెరిగిపోవును మగువా ఓ మగువా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం కనులు రెండు మూసుకోవే మనసు తలుపు వేసుకోవే కనులు రెండు మూసుకోవే మనసు తలుపు వేసుకోవే మరీ మరీదిగా ఉంటే మరీ మరీదిగా ఉంటే మంచి గంధం పూసుకోవే ఒక్కసారి నిన్ను చూస్తే మగువా ఓ మగువా ఆ చిక్కులు ఇంకా తిరిగిపోవును మగువా ఓ మగువా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం కలసి మెలసి కాక
పిలిచిలే జీవస్తావేలా లేతో మొలసు బెదరును దేలా లేచిలే జీవస్తావేలా లేతో మొలసు బెదరును దేలా అంతకు శృతి మిల్చిందంటే హనుమంతుని తోడే బాల ఒక్కసారి నన్ను చూడు మగడా సారి నిన్ను చూసే మగువా ఓ మగువా నా చిక్కులింకా పెరిగి పోవును పదవే ఓ మగువా ఇలా బ్రహ్మచారిగా ఉండదలుచుకుంటే నన్ను ఎందుకు పెళ్ళాడా వివాహం పురుష లక్షణం అన్నారని మీ పురుష లక్షణాలు కనబడుతూనే ఉన్నాయి పూజ కొద్దీ పురుషుడని నన్నేం చేయమంటావు నీ రాత కొద్దీ నాకు ఈ బుద్ధి పుట్టింది ధర్మమేనా నా బ్రతికి ఎడారి చేస్తావా ఏ దారి లేకే ఈ దారి తొక్కాను యువరాజు గారి సంగతి తెలియ వరకు నువ్వు అక్కడ ఇంకా తేలేదేమిటి పావు ఖర్చు శవం అయిన తర్వాత శవం అయితే శరీరం ఏమైనట్టు ఇందులో ఏదో మాయో మర్మం ఉంది మా మారుతు కర్మిస్తే వాయువేగ మనోవేగాల మీద వెళ్ళి దాని అంతా తెలుస్తాం నువ్వా అయినట్టే అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుడు నోట్లో శనుందన్నట్లు ఎదుటిండు కూడా ఏడవలసి వచ్చింది ఇదంతా నా కర్మ మారుతి ఏమిటి యువతి స్త్రీ అంగిని ప్రసన్నం చేయం ప్రభాతి వికాసం ప్రసన్న ఉపవాసాలు చేసిన కొద్దీ ఉన్న ఓపిక పోవటం తప్ప ఉనికి మారదు ఉదరం చల్లబడితే ఊపులు బాగా తాగుతాయి ఇసుకో మన రుచులు నచ్చలేదేమో హౌలే ఉపవాసమే చేస్తున్నాడుగా మన రుచులు ఎక్కడ చూశాడు ఒక్కసారి ఈ రుచి మరిగితే మళ్ళీ విడిచిపెట్టు సుమా ఏ నోరు తయారిపోతుందా అతడా ముట్టు ఉంది అందించనా అదే పిలుపు హాయిగా తీయగా మోహిని అని ఒక్కసారి నా మనోమోహిని నా ఇల్లాలి ఇంకా ఇల్లాలేనా అడుగు అటు చూడు ఇంకెక్కడ స్వామి మర్చిపోతండి మర్చి కన్నీటితో కష్టం మాయదమ్మా కన్న తల్లిని నేనే మర్చిపోవడానికి ప్రయత్నించడం లేదు ఊరుకో తల్లి నా స్వామిని ఎలా మర్చిపోగలను అత్తయ్యా నీ వాళ్ళందరూ నిన్ను మర్చిపోవాలని అనుకుంటున్నా నీకెందుకు వెళ్ళి నా సుందరిని ఒక్కసారి చూడు తీసుకో ఆ పేరు ఎత్తకు ఆమెని మర్చిపో మోహిని మోహిని నీకు పుణ్యం ఉంటుంది నీ మేలు మర్చిపో నా మనసు తీరుస్తావా నీ మొక్కు చెల్లిస్తా మోహిని తీరిస్తే మనసు మారుతుందేమోనని ఈ ఎర్ర పడితే మన మొహం చూస్తాడా అయితే శ్రమపడి తెచ్చావుగా సాధనంగా వాడదాం స్వామి స్వామి దేవి దేవి మా పట్టుకురా
ఇంతకాల దేవిని దిక్కింది. ఇది హృదయమా పౌషాణమా? దేవి, దేవి, మోహిని, అమరత కసాక్షిని నా భార్యను బతికించు. నువ్వు చెప్పినట్టు చేస్తా. అవును మోహిని, అవును. బ్రతికిస్తా. ఒకే ఒక్క రాత్రి. అలాగే. ఆగు. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉందో, ఇక్కడికి ఎలా వచ్చిందో అదంతా దేవరహస్యం. తెలిస్తే ఆమెకే అపాయం. అలాగే. ఆగవయ్యా, నీ రెపరపతో పాటు నా తపన కూడా అర్థం చేసుకో. ఏది ఆ చూపులో కొంచెం చిలిపితనం, ఆ హాసాని మరికొంత విలాసం కావాలి. ఏది ప్రయత్నించు, కనీసం అది కూడా చేత కదా. నువ్వు ఎంత కాదనుకున్నా నువ్వు నావాడివి. అలంకరించు పంపిణీ. ఇంకా కాలేదా? ఇచ్చిన మాట జ్ఞాపకం ఉందిగా. దేవి, నేను 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 అవును దేవి. స్వామి, స్వామి, స్వామి. దేవి, దేవి, వివరాలు ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఈ మందిరం ఎవరికి? మనం ఉన్నంత వరకు మనదే. ఇక్కడికి ఎలా వచ్చాను స్వామి? దేవి, అనుభవించిన వియోగం చాలు. ఇది ఆనందంగా సుఖించవలసిన సమయం. నా జీవితానికి అదే ఆఖరి రాత్రని ఎంత భయపడ్డాను స్వామి. మళ్ళీ నన్ను ఒంటరిదాన్ చేసి వెళ్ళారు కదా. స్వామి, స్వామి, ఈ హారం ఎంత రమణీయంగా ఉంది. నీ కంఠసీమలో దీని శోభ మరింత ఇనుమడి. నీ సౌందర్యం దీనికి ఉన్నది స్వామి. రావే చెలి నా జాబిలి, రావే వే నీ కౌగిలి. రావే చెలి నా జాబిలి, రావే వే నీ కౌగిలి. రావే చెలి నా జాబిలి, రావే వే నీ కౌగిలి. పరవసించు మైకముల పరిమళించు పలుకులతో, పరవసించు
పరవశించు మేకములో పరిమళించు పలుకులతో పులకరించి మలపు పాట కలసి చెలి నా జాబిలి రావే నీ కౌగిలి మరపురాణి ప్రాణ సఖి సరస మురిసి పోవు గునా మరపురాణి ప్రాణ సఖి సరస మురిసి పోవు గునా తరతరాల తమ పదాల కరగి చెలి నా జాబిలి రావేవే నీ కౌగిలి నీదేనులే నా కౌగిలి రావే చెలి నా జాబిలి రావేవే నీ కౌగిలి తప్పు చేశావేమో వేగిరిపాటిలో కనుచాటు కావలసిన కాంతను కానుక తెచ్చావు ఆ మయకంలో మన మాట అసలే వినడేమో లేదక్క అంతటి దృఢచిత్తుడు ఆడిన మాట తప్పడు తప్పిన తంట లేదులే మరపించే మార్గం ఉంది దేవి ఉండండి నాకు దాహం వేస్తాను దాహం అయితే నేను పని ఇస్తాను ఇదిగో పానీయం ముందు మీరు తీసుకోండి దాహం అన్నది నువ్వు కనుక నువ్వే ముందు తీసుకోవాలి తీసుకో అమృతలాగా ఎంత తీయగా హాయిగా ఉంది అమృతం అంత మధురంగా లేదు జాంబ్రతికి అమ్మగారు ఇంకా లేవలేదేమే మహారాణి స్వామి స్వామి సుందరి సుందరి స్వామి ఇక నన్ను విడిచి వెళ్ళారు కదా మీరు లేని నేను జీవించలేను స్వామి ఏమిటి తల్లి కలవరింతలు సుందరి మీరా వారెక్కడా కలలు కంటున్నావా తల్లి లేదు మహారాణి వాస్తవమే వారొక సుందర జగత్తులో ఉన్నారు కారణాంతరాల చేత రాలేక నన్నే అక్కడికి పిలిపించుకున్నారు అపూర్వమైన పానీయం త్రాగించారు నాకు హారాన్ని కూడా ప్రసాదించారు హారమా హారమేది నేను ధరించిన చీర చీరం రాలేదు తల్లి నువ్వేదో కలగన్నావు అది కలంటే నేను నమ్మలేను అప్రియమైన యథార్థాన్ని మనసు నమ్మలేదమ్మా వారిని నేను కలుసుకున్నాను నా కళ్ళారా చూశారు అది కల కాదు కానీ కాదమ్మా ఊరుకో తల్లి ఊరుకో నేను నీకన్నా దురదృష్టవంతురాలి
నవమాసాలు మోసి కని పెంచిన ఒక్క బిడ్డను కరువు చేసుకున్న కన్న కడుపు దుఃఖానికే ఏడవన. పెళ్లి పసుపైన ఆరని నీ పడుచు జీవితం ఇలా పటాపంచలైనందుకే విచారించన. ఆశలన్నీ మధుర స్వప్నాలుగానే మిగిలాయి. అమ్మా, మన నోముల వరం ఇంతే కాదు. కాదు మహారాణి, కాదు కాదు కాదు. కనరాని చెలి కోసం కాళ్ళు తొక్కుకుంటున్నావే? కావాలనే చెలి నీ ఎదుట ఉన్నావు. మోహిని, నాహారం నీకు బహుకరిస్తే అది నీ భార్యకి ఇస్తావా? భలే సరసటివే. నా భార్య ఏం చేశావు చెప్పు. ఎలా తెచ్చానో అక్కడికి అలాగే పంపించాను. సుందర, పచ్చివాడిలా ఏమిటది? పచ్చివాడిలా ప్రవర్తించు. మోహిని, నా భార్యను ఒక్కసారి తీసుకురా. పదే పదే నాకు అదే పని అనుకున్నావా? అయినా ఆవిడ మీద ఎందుకింత ప్రేమ? చెప్పినా నీకు అర్థం కాదు. పోనీ నీ మాటైనా నిలబెట్టుకో. అసాధ్యం. అయితే నీ జీవితంలో మళ్ళీ ఆమెని కలుసుకోవడం కూడా అసాధ్యమే. మోహిని, నన్ను వేధించిన, నా దేవిని సాధించిన తుచ్చమైన ఈ శరీరం మీద వ్యామోహం చెందాక నేటితో ఇక అందరి బాధలకు విముక్తి. మంచి పథకమే వేశాం, కానీ పారలేదు. పిచ్చివాడు, రాత్రి మీరు సేవించింది అమృతం, ఇక చావాలన్నా చావలేరు. ఆశ లేని వాడి కోసం ఎందుకు వృథా ప్రయాస? ప్రయాస లేనిది ఏ ఆశ నెరవేరదు. అయినా నిజంగా నీకు నా మీద ఆశ లేదా? ఏ కోసాన లవలేశమైనా ఈ లయలు పైలు నా వద్ద లాభం లేదు. అలా అనుకునే ఇంత దూరం రానిచ్చాను. ఇంతవరకు నా అనురాగమే చూశావు. అమరకాంతి ఆగ్రహించిన నాడు నీ గతి ఏమవుతుందో తెలుసా? ఏమైనా సరే నా భార్యను మర్పించలేము, నా చేత అవుననిపించలేము. ప్రమాదం ఏమీ లేదు, స్మృతి వినాశిని, గతమంతా మర్చిపోతాడు అంతే. దేవి తీసుకోండి, నాకేమీ అక్కర్లేదు. ఏమీ తినకుండా ఎలా ఉంటారమ్మా? నాకు ఆకలి లేదు, దాహము లేదు. దేవి నన్ను వేధించకండి, వెళ్ళండి. ఇన్నాళ్ళు అక్కలేకపోవడం ఏమిటే? ఈవిడ గారేమైనా అమృతం తాగిందా? ఏమో, తినమంటే ఇక్కడ తప్పు, తినలేదంటే అక్కడ ముప్పు. అబ్బాబ్బా, మధ్య మనకొచ్చిందా తిప్పలు? రండి రండి. నీకేం కావాలి? అందమైన పూల చుట్టూ తిరిగి తుమ్మిదకు ఏం కావాలి? గడుసువాడివే, ఎవరయ్యా నువ్వు? నీ పేరు? ఇక్కడికి ఎలా వచ్చా? అవును, ఎలా వచ్చాను నాకేమీ తెలియదు. కానీ
ఈ మనస్సు నీ కోసం పరుగులు తీస్తుంది. నీ కనుసన్నల వెన్నెల కోసం, నీ తేనె మాటల విందుల కోసం. చక్కదనమే అనుకున్నా, చాతుర్యం కూడా ఉంది. మనోహరమైన ఈ మందిరం ఎవరిది? మధురమైన నవ్వులు చింది నీ రూపాన్ని ఏమని పిలవాలి? ఇది ఏ లోకం? తరళ తరళ భావ గగన సురభిళ నవ చంచల మధుర మధుర హాసిని మదన హృదయ వాసిని భువన మోహిని అవధి లేని యుగ యుగాల అమృత వాహిని భువన మోహిని Thank you.
మంజుల మధుయామిని మదమరాళగామిని మంజుల మధుయామిని జళం జళిత మణిను పుర లలిత లయ విలాసిని జళం జళిత మణిను పుర లలిత లయ విలాసిని రాగతాళ భావరంజని తరింతనన 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 చేస్తే నేను నమ్మలేదు. స్వయంగా నేనే గమనించాను. ఏమిటి విధి వైపరీత్యం? అంతఃపురంలో ఉన్న మా కోడలికి గర్భమా? యువరాజు అంతర్ధానంతో అల్లాడిపోతున్న మాకు ఇంతలోనే ఇంత అప్రదిష్ట. మంత్రి గారు, కర్తవ్యం? మహారాజా, ముసుగులో గుద్దులాడదని యువరాణి వారిని. ఎవరక్కడ? యువరాణి వారిని తీసుకురండి. ఏమిటి వైపరీత్యం? మానవులు ఎవరూ నమ్మలేని లోకాతీతమైన మధురానుభూతి కలిపింది. మాయని మనసు ఆపాదించడానికి నేనేం పాపం చేశాను తల్లి? లోకానికి ఎలా మొహం చూపించేది? అత్తమామలకి ఏమని సమాధానం చెప్పేది? దేవి, యువరాణి, ప్రభువులు దయచేయమంటున్నారు. సుందరి, మీ వల్ల మా వంశం వాసికెక్కుతుందని ఆశించాం. ఇలా అపనిందల పాలు చేశారు. నేను నిరపరాధిని. నా గర్భస్థ శిశు మీ యువరాజు వంశం క్రమే. అసంభవం. అసంభవాలకి ఆలవాలమైంది నా జీవితం. మరణించిన భర్త శరీరం మాయం కావడం అసంభవం కాదా? ఆశ వదులుకున్న భర్త అగుపించడం అసంభవం కాదా? మీరు అపవిత్రంగా భావించే ఈ గర్భం
నా ప్రాణపతి ప్రసాదించిన వరమే. ఈ కట్టు కథ నమ్మమంటారా? ప్రభు, ఇది ఈనాడు కల్పించిన కథ కాదు. ఆ అనుభూతి కలిగిన నాడే ఆమె నాతో మనవి చేసింది. అది మధుర స్వప్నమని నేను భావించిన ఆమె విశ్వసించలేదు. ఈ నిదర్శనం ఆనాటి ఆమె మాటయే నిజమని నిరూపిస్తుందంటారు. అవును ప్రభు. సరే, మీ మాట మేము విశ్వసిస్తాం. ప్రజలను నమ్మించడం అసాధ్యం. ప్రయత్నించిన ప్రభువులు స్వవిషయంలో పక్షపాతం చూపించారన్న అవహేళనే మిగులుతుంది. ప్రభు, ఇది మన ఏకైక వంశాంకురం. మాకు తెలుసు, కానీ ధర్మ పాలనకు స్వపర భేదాలు దయా దాక్షిణ్యాలు లేవు. ప్రభు మంత్రి గారు, మీరే ధర్మ నిర్ణయం చేయండి. నిందితురాలు తాను నిర్దోషనని నిరూపించుకోలేనప్పుడు శిక్ష మరణదండనే ప్రభు. ఎంత దూరం వెళ్ళినా ఇంతే, మీ పని కానివ్వండి. చివరి కోరిక ఏదైనా ఉంటే చెలవేయండి అమ్మా. ఎన్నటికైనా యువరాజా వారు తిరిగి వస్తే వారి వంశాంకురానైనా రక్షించలేకపోయానని మనవి చెయ్యండి. మీరు దేవతలు, మా తప్పు క్షమించండి. ఏడన్నా తల దాచుకోండి. మా రాజుగారికి లేడికళ్ళు ఆనాలు చూపెట్టే మా తల కాసుకుంటాం. నిప్పు వంటి సీతమ్మ నిందల పాలాయే తప్పెరుగని సాధ్వీమణి దండన పాలాయే. ఏనాడు ఆడబ్రతుకు ఇంతే కాదా, ఆ దేవుని పరీక్షలకు అంతే లేదా? ఏనాడు ఆడబ్రతుకు ఇంతే కాదా, ఆ దేవుని పరీక్షలకు అంతే లేదా? పుట్టినావు పల్లె సీమలోన, మెట్టినావు రాత నగరిలోన, రెక్క తెగిన పక్షి ఓలె దిక్కులేని నావ ఓలె ఎక్కడికే గెదవు
ఏమైపోయేదవు ఏమైపోయేదవు ఏనాడు ఆడబ్రతుకు ఇంతే కాదా ఆ దేవుని పరీక్షలకు అంతే లేదా ఆనంద బాష్పాల నీకు ఆనంద బాష్పాల ఉన్నాయా అసలే మతిపోయి నేను ఏడుస్తుంటే ఏడుపా ఏం లోటు ఏం లోట సుఖం సుఖం లేదని ఏడవలసింది నేను సరసం నువ్వేది సుఖం అనుకుంటున్నావో అది సుఖం కదే నాన్న వాళ్ళు నలుగురు ఉండి అర్థమైందిలే పాప అమ్మ నాన్న లేరనా అది కాదు అసలు మా యువరాణి గారికి జరిగిన అన్యాయానికి మీరంతా కలిసి ఆమె తలదించారు లేకపోతే మా తల దించుకోమంటా మనం దాస్తే మాత్రం కడుపు దాస్తుందా రామ రామ ఆమె నిప్పే నిప్పో నీరో జరిగింది తప్పు ఆ మొహన్ అలా రాసుంది అంతే రాత ఎవ్వరూ తప్పించలేరు అంతే అంతే రాతేమే కూతురు అంటే కోతి మొగుడి అమ్మ అని ఈ సంగతి పెళ్లైన కొత్తలోనే తెలుసుకున్నాను ఏం లాభం దాలిగుడ్ల బుద్ధి అబ్బే నిన్ను కాదు నాలో నేనే అనుకుంటున్నాను ఈ కట్టుకొయ్యకు నన్ను కట్టి పడేసి నా వాళ్ళందరికీ నన్ను దూరం చేశావా స్వామి యువరాజు మాయం యువరాణి మరణం మారుతి ఏమిటి దారుణం మా
మనసై తెచ్చిన మానవ వీరుడు మన్మథుడై నిన్ను ఏలులే మన్మథుడై నిన్ను ఏలులే కోరిన వాడే చెలి నీ కోరిక తీర్చును సఖి మనసై తెచ్చిన మానవ వీరుడు మన్మథుడై నిన్ను ఏలులే మన్మథుడై నిన్ను ఏలులే మదిలో దాగే సఖి కోరిన వాడే చెలి నీ కోరిక తీర్చును సఖి మనసై తెచ్చిన మానవ వీరుడు మన్మథుడై నిన్ను ఏలులే మన్మథుడై నిన్ను ఏలులే అంతే ఇల్లాలిని మర్పిస్తానని చెప్పాను. మర్పించానా లేదా? ఆ మత్తు తల్లి మతి పోగొట్టి నీ మనిషిని చేసుకున్నావుగా. ఏం చేయను, నా మీద మరలు కొన్నాడు, మర్పించడానికే ప్రయత్నిస్తున్నావు. అక్క ఇంకా మోసపోతాననుకున్నావా? నేనేం చేస్తానో చూడు. నేను నీకు చేయవలసిందంతా చేస్తున్నాను, నీవు చేయగలిగింది నువ్వు చేయి. ఒక మానవుణ్ణి స్వర్గానికి తెచ్చి కులుకుతున్నావని దేవేంద్రుడికి మనవి చేస్తాను, చేయి. తప్పకుండా మనవి చేయి. కావాలంటే మాట సయానికి నేను వస్తా, కానీ అతన్ని దేవలోకానికి తెచ్చిందెవరో అది కూడా గుర్తుంచుకో. పిచ్చి పిల్ల దుర్వాపా దుష్ట భయదా దుర్జయా దురితాపహ లలితా రాజ్యదా సిద్ధా సిద్ధేశి సిద్ధిదాయిని ఉదయార్క మహారాజా, పుత్ర సంతానం కోసం నన్ను పూజిస్తున్నా, కాని నీకు ఈ జన్మలో కన్న కొడుకు కలిగే అదృష్టం లేదు. నీ కోటకు ఉత్తరంగా 3 క్రోసుల దూరంలో కోయగూడెం దాపున నా ఆలయం ఉంది. అక్కడ నీకు లభించే బాలకుడే ఈ రాజ్యానికి భావి పరిపాలకుడు. వెంటనే బయలుదేరు. మహాప్రసాద్ ఎవరక్కడ?
ప్రభు వెంటనే ఉత్తర పడవికి ప్రయాణం, అశ్వాలు ఆయత్తపరచండి. ప్రభు ఈ రాత్రి వెళ్ళా? అవును, లలిత అంబిక ఆదేశం. మన పూజలు ఫలించిన మంత్రి గారు, మీరు బయలుదేరండి. అర్థం ప్రభు. మంత్రి గారు, దేవి దర్శనం చేసుకుని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. అలాగే ప్రభు. దేవి, ఇన్నాళ్లకు కనికరించావా తల్లి? అమ్మా, మహారాజా, నా దీవెనలందిన ఈ బాలుడు పశుపక్షాది సకల జీవ భాషలలో పండితుడు, రెండు రాజ్యాలకు కాగల చక్రవర్తి. యశస్వి, స్వీకరించు. మహాప్రసాదం తల్లి. కన్న కొడుకు దూరమాయనా, నీ కంటి వెలుగు మాయమాయనా, ఇన్ని నాళ్ళ ఆశలన్ని కన్నీరైపోవగా ఎక్కడికే గెదవు, ఏమైపోయెదవు, ఏమైపోయెదవు. ఏనాడు ఆడబ్రతుకు ఇంతే కాదా, ఆ దేవుని పరీక్షలకు అంతే లేదా. ప్రసాద బాలార్క శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియ ఆరుష్కేవేంద్రియే ప్రతిష్టతి. ఏం చేయమంటారు? పొట్టి పెంకి గటం. ఏం చిట్టి ఇదో అత్త, కొంచెం దారికి వస్తే మాత్రం మన సంగతి మర్చిపోకు. ఎంతమాట మీరు నాకు చెప్పాలా? చెప్పాలా, వస్తాను. వస్తారా? వస్తాను.
ఇలా ఏడవడం దేనికి? నువ్వు సుఖపడి నన్ను సుఖపెట్టమంటే ఏ చెబులా? ఆ పని నా వల్ల కాదు. అబ్బో, అందరూ చేయడల్లా? నీ మొహానే పొద్దు పొడిచిందే. అందరూ పొరదే పన్నీరని అనుకోలేదు. నాకే శ్రీరంగ నీతో చెప్తున్నావటే, ఇన్నేళ్లుగా నీకు కూడు గుడ్డ ఇచ్చి కొంపల పెట్టుకుంది ఇందుకేనా? ఇదిగో చివరిసారి చెప్తున్నాను, మా దారికి రాక తప్పదు. పిల్లి, ఇంతకాలం నిలవ నేడేచ్చా, నీకు కృతజ్ఞురాలి. కానీ నా గొంతులో ప్రాణముండగా నేను పాపం చెయ్యలేను, చెయ్యను. నీకంత భారమైతే నేను క్షణమే వెళ్ళిపోతాను. కొయ్యతాళం చెక్కమేళం అని నేనే మొండి అనుకుంటే నాకంటే శతమొండివి నువ్వెక్కడ దొరికాయి? మందిరంలో పళ్ళెం ఎలా మాయమవుతుంది? ఇదంతా మీ మారతి పనే. మారతి అటువంటిది కాదండి, ఒకవేళ మీ పార్వతీనే. అనవసరంగా నీకు దాని మీద అనుమానం. వచ్చి ఒక చోట, అనుమానం ఒక చోట, లెంత పట్టుకెళ్ళి దెబ్బ చుట్టు మొదట్లో దాచింది. లలిత, ఏంటి బాబు? లలిత, నా పల్లె తీసుకెళ్ళి దెబ్బ చేతి కింద దాచిపెట్టినాను కాదు. నీకెలా తెలుసు? చిలక చెప్తుందమ్మా. ఎవరక్కడ దెబ్బ చెట్టు మొదట్లో తవ్వండి, అబ్బాయి గారి పల్లె ఉంటే తీసుకురండి. బాగుంది, చిలకలు చెప్పడం మీరు ఆజ్ఞాపించడమనా? భటులను రాని ప్రభు దెబ్బ చెట్టు కింద దొరికి లలితను తీసుకురండి. ప్రభు ఏమిటి? బాలుడు పశుపక్ష్యాది సకల జీవ భాషా వేది అవుతాడని లలితాంబికే సెలవిచ్చింది దేవి. దయచేయండి, దయచేయండి. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకు ఆ పిల్ల? మన పిల్లే అయితే మాట వినిపించుకోదే. ఏం చేయను బాబు, చెయ్యని చిటకాలేదు, పెట్టని పెట్టకం లేదు, మతి లేని మాలోకం. మతి లేకపోవడం ఏంటి? మంటలా ఎగిసిపడుతూ ఉంటే అంతే బాబు, అంతే. మంకుతనం మన దారికి రాదు. నువ్వు దలుచుకుంటే ఎంత పని, నేడు కాకపోతే రేపు. నీ కబురు కోసం ఎదురు చూస్తూ ఉంటా. ప్రయత్నిస్తా, పైన నా అదృష్టం. మరచిపోకు, ఈ మధ్య ఇంత మంచి పిల్ల మనకు తగలేదు. మనసు తీరితే నిన్ను మర్చిపోలే. మోహిని, ఇంద్రసభకి వెళ్ళాలి రా. అలాగే జయ, ఇంద్రసభలో ఉత్సవాలు జరుగుతున్నాయి, వెళ్ళొస్తాను. నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండదు. నువ్వు వెళ్తానికి వెళ్ళి, వెళ్ళకపోతే దేవేంద్రుల వారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. అయితే నేను వస్తాను. ఆ పని మాత్రం వద్దు, తప్పిస్తా. బయట వదిలి, పాపాయి లాగా ఏమిటిది? మోహిని, నువ్వు లేనిదే నాకు లోకమే లేదు. జయ, నా కోసం కొన్ని క్షణాలే ఏడపాడు, మన్నించి నన్ను పంపించు. మరీ జాగైతే నేనే వచ్చేస్తాను సుమా. అలాగే, ఈలోగా అలసట తీర్చు, సరేనా? Thank you.
ఇప్పుడే వచ్చేసామి నీకోసమే నిన్ను విడిచి ఉండలేక మహేంద్రుడు దానిచ్చాడా ఏదో సాకు చెప్పి వచ్చేసాను ఇదివరకెన్నడూ లేని ఆవేశం పారవశ్యం నీలో ఏదో కొత్తదనం ఎన్ని కొత్తదనాలు చూపకపోతే కోరిన వాణ్ణి కొంగున కట్టుకోగలం చెప్పు మోహిని నువ్వు నాకు కొత్తైన కొద్దీ నేను నీకు పాతబడిపోతున్నానేమో మనసు కలిసిన మగవాడైతే ఏనాటికి ఆనాటే సరికొత్త ప్రజలు మన పరిపాలన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి బయలుదేరుతున్నాము ఇలాగేనా మారువేషాలతో మహారాణి చంద్రాడు ఇల్లు చేరుకోండి ఆయన అదేమిటి మహారాణి గువ్వ గూడెక్కేసరికి ఇంట్లో లేకపోతే మా అమ్మాయి ఊరుకోదు
ఏమిటి వాళ్ళ నువ్వు? ఇన్నాళ్ళకు దొరికాం, ఇవాళ ఏమైనా సరే. వయసిచ్చిన పాడుబుద్ధిని పోలేదు, దారి విడు. ఏళ్ళు గడిచినా నువ్వు చెక్కు చెదరలేదు, మనిషికి మారలేదు, నిన్ను కాచే దిక్కు లేదు, నన్ను కాదనే తీరు లేదు. తీయగా తీయగా ఆ చిన్నది నీ ఇంట్లో ఉన్నట్టు తెలింది. ఉంది బాబు, ఉంది. ఇంతకీ నీ రొట్టె విరిగి నేతిలో పడి యువరాజే నీ బిడ్డ కోసం ఉబిళ్ళూరుతున్నాడు అంటే తీరుస్తోంది మోకాలడ్డ. అంతకంటేనా? కానీ తొందరగా కట్నాలా కానుకలా? అది కాదు బాబు, అది ఒట్టి మంకు మనిషి, మాట వినదు. అయినా ఈ ఒక్క మాట అనుచూడు. ఇలాంటి మాటలు అంటేనే మండిపడుతుంది. మామూలు జనం అంటేనే మండిపడుతుంది, కానీ మారాదు బిడ్డంటే మనస్సు మార్చుకుంటుంది. ప్రయత్నించు. ప్రయోజనం లేదు బాబు, మరో మనిషిని కన్నెత్తి చూడదు. మనను మళ్ళీ సాయంత్రానికి తయారు చేయి, లేదా రేపు నువ్వు ఈ ఊర్లో ఉండవు. నీ కలేబరం కాకులకి గద్దలకి వగైరా వగైరా వగైరా. చీరా సారా సింగారించుకొని చిలకలాగుంది. వచ్చేది మహారాజు బిడ్డ. పిన్ని దిక్కులేందా? నీకు ధర్మం కాదు, సాటి ఆడదానివి. నా సంగతి నీకు తెలీదు, ఏ సంగతి కూడా తెలుసుకో. నీ మగ్గుతనం మారకపోతే మనకి ఈ ఊళ్ళో నిలవ నీడ ఉండదు, సరిగదా? మన ప్రాణాలు కూడా తీస్తారట. నిన్ను పంపలా పెట్టుకున్నందుకు నా గొంతు మీదకి వచ్చింది. యువరాజు గారి కోరిక తీర్చి నా ప్రాణం నిలబెట్టు. చూడమ్మా, తోక తొక్కిపోతున్నాడే.
కన్నుగానక కన్న తల్లి బొగ్గరకి పోయేవాడికి కళ్ళు కనబడతాయా? దయచేయండి యువరాజా, దయచేయండి. అవే పోలికలు, చేతి మీద అదే పుట్టబట్ట. సందేహం లేదు, నీ కుమారుడే. ఇంతకాలం ఎవరి కోసం జీవించావు? అతడే నీకోసం వెతుక్కుంటూ వచ్చాడు. వెళ్ళు, నోరారా బాబుని పిలు. ఆగు, అతడు నీ కుమారుడే కావు, కానీ ఈ దేశానికి కాబోయే మహారాజు. నీవో లోకుల దృష్టిలో వ్యభిచారిణి. నీ కొడుకుని నిరూపించి అతని జీవితం నాశనం చేస్తావా? నీ కష్టాలు మర్చిపోగలవా? కన్నబిడ్డ కళ్ళెదుటే తిరుగుతున్నా కాదని విడిచిపెట్టగలవా? కడుపు తీపి చంపుకోగలవా? కన్న మమకారానికి నీ బిడ్డ ఉజ్వల భవిష్యత్తును బలి చేస్తావా? బలియాలి కొడుకుని అపరింత ఆపాదిస్తావా? ఇదేనా తల్లి ప్రేమ? ఆ ప్రేమను త్యాగంగా మార్చుకో. నీకు దూరమైన ఎక్కడో సుఖంగా ఉన్నాడని సంతోషించు. అతన్ని మర్చి, అతని స్మృతి పదం నుంచే నిష్క్రమించు. పో, ఇక్కడుంటే ఇద్దరికే ప్రమాదం. పో, వెళ్ళిపో. నాన్న, మీరేమో చెప్పండి నాన్న, నా కన్న తల్లి ఎవరు? ఇప్పుడు ఏం జరిగింది? ముందు ఎవరేమన్నారు నాయన? ఊరడు దేవి, కారణం లేకుండా బాలుడు ఇంత కఠినంగా అడగడు. ఇక నిజం దాచి ప్రయోజనం లేదు నాయన. నాయన, నీవు నెలల పాపమై ఉండగా ఒకనాడు లలితాంబిక ప్రసన్నయ్యి మన కోటకు ఉత్తరపు కారడవిలోని తన ఆలయంలో ఉన్న నీ ఉనికి ఎరింగించి పుత్ర సంతతి లేని మాకు నిన్ను ప్రసాదించింది తండ్రి. అంతకన్నా మాకేమీ తెలియదు. నువ్వేనా చెప్పు, నా తల్లి ఎవరు? గోమాత చెప్పిందే యథార్థం, ఆమె మీ తల్లి. గోమాత చెప్పిందే యథార్థం, ఆమె ఆమె నా తల్లి. నా తల్లి, నా తల్లి పతితురాల కాదు, దైవ పతితురాలు పరమ సాక్షి. నా తల్లి పతితురాలు కాదు, మహారాజు అమ్మా అమ్మా. అతిదేవా, నీవైనా నన్ను ఐక్యం చేసుకో. ఆ రాత్రికి రాత్రి చెప్పకుండా వెళ్ళిపోయింది బాబు. వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? నువ్వు ఎరిగిన వాళ్ళు ఎవరన్నా అన్నారా? లేరని చెప్పింది బాబు. లేరు. నన్నే ఎవరంటున్నావా? మాయలాడి. మాయలాడివి నువ్వా నేనా? చూడు జయ, నా సర్వస్వం అపహరించాలని వచ్చింది. నాకేమీ అర్థం కావట్లేదు. నా రూపంలో నా ప్రియుని తరహరించే నువ్వెవరు?
నిజం చెప్పకపోతే వాహిని ఎంత మోసం. ఎవరికి నా సొమ్ము నేను అనుభవించడం మోసమా? నా రూపం ధరించడం మోసం కదా? మనసు మా చప్పగిస్తానని నా మనోవంతో పిలకడం నమ్మి అన్యాయం చేయడం కదా? చేతనైతే నువ్వే వచ్చం చేసుకోలేకపోయావా? అన్యుల సొమ్ము అపహరించి అదే అంటే వెక్కిరిస్తావా? అతను నన్ను ప్రేమించాడు, అతన్ని నేను ప్రేమించాను. సుందరి, 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 నా సుందరి తప్ప నన్నెవ్వరూ తగ్గరా. నేను నీ మోహిని, నిన్ను అమర భోగాలలో తేలించిన నీ భువన మోహిని. స్మృతి వినాశిని మహిమ అయిపోయింది, ఇక నీ ఆటలు సాగవు. సుందరి, సుందరి, నా జైని ఏం చేశావు? నేనే తెచ్చాను, నేనే పంపేశాను. అడుగు. ఎవండే? వయసు పైన పడ్డ కొద్ది నీలో అందం ఎక్కువతుంది. వయసు ప్రాయం అన్ని ఉడిగిన కొద్ది మీకు ఆశ ఎక్కువైన. అది శారీరకం, ఇది మానసికం. ప్రేమతత్వం ఇప్పుడే బాగా తెలిసేది. అది నేను మర్చిపోయి ఎప్పుడో ఆధ్యాత్మికంలో పడ్డాను. నన్ను పలకొట్టే తలుపుటప్పుడు లోపల ఎవరున్నారు? వెళ్ళి తీసి చూడండి. నువ్వే చూడు. ఏం పర్వాలా, మీరు వెళ్ళి తీసి చూడండి. నాకు భయం, నువ్వు చూడు. ఎక్కువ అగతలం. అమ్మా, నాన్న, నేనేనమ్మా. ఫాదర్ మామూలుగా ఉన్నాయే. దేవుడు కాలకి వస్తాం. యువరాజువే అదే వేత, అదే మాత. మా యువరాజ తప్పక, మా యువరాజే, యువరాజ, యువరాజ. అది సరే, మీరంతా ఇంత ముసరాళ్ళైపోయారేమిటి? మీరు వెళ్ళి 20 ఏళ్ళైంది యువరాజా. నేను వెళ్ళి 20 ఏళ్ళయిందా జయ? అమ్మా, ఇన్నాళ్లకు మా పైన దయ కలిగిందా నాయన? అమ్మా జయ, మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదు నాయన. జయ, పాము కలిసిన తర్వాత ఏమైనా అయ్యా. నాన్నగారు, అదొక పెద్ద కథ. మీ కోడలు ఎక్కడ? అమ్మా, మాట్లాడగా అమ్మా. నాన్నగారు, ఏమిటి మౌనం? అమ్మా, చెప్పను. ఎలా చెప్పను ఆయన? ఏం జరిగింది? యువరాజా, మీరు వెళ్ళిన తర్వాత యువరాణి వారు గర్భవతైనారు. కావచ్చు, దానికి అది నీ వంశాంకురమని, నీతో అమర భోగాలు అనుభవించాలని. అవునమ్మా, ఆమెను నేనే స్వర్గలోకానికి పిలిపించుకున్నాను. అయ్యో, నా వంశాంకురాన్ని నిర్మూలించిన దురదృష్టవంతుడు. ఆమె దోషి అని శిరచ్ఛేదన చేయాలి. ఆమెకు శిరచ్ఛేదన చేయించారా? ఆమెకు శిరచ్ఛేదం చేయించారా? లేదు, లేదు. ఆమె అమృతం తాగింది, ఆమెకు మరణం లేదు. ఆమె ఎక్కడో జీవించే ఉంటుంది. ఆమెను చూసేటంత వరకు నా మనస్సుకు శాంతి లేదు. అమ్మా, నాన్న, నాకు సెలవు వచ్చాయ్యా. మీ కోడలు ఎక్కడున్నా సరే తీసుకొస్తాను నాన్న. యువరాజా, నేను వినండి. చిచ్చులో ఉరికిన చెక్కు చెదరని చిట్టి తల్లి.